జీవన విలువలు మానవుని మహనీయునిగా గౌరవనీయునిగా తయారు చేస్తాయి. ఆధ్యాత్మిక విలువలు అంతరించిపోతున్న కారణంగా నేటి మన జీవితము ఒక అనాథ బాలుని వలె దిశాహీనంగా నిరుత్సాహంగా అయిపోతోంది. జీవన విలువల ద్వారా మానవతను సుసంపన్నంగా చేసేందుకు గత 8 దశాబ్దాలుగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్విరామంగా కృషి చేస్తోంది. దీనిని సాధించేందుకు పరమపిత పరమాత్ముని కళ్యాణకారి భావన ఈ మహాయజ్ఞానికి ప్రేరణాదాయకమైంది. 1936 సర్వశక్తివంతుడైన పరమాత్ముని ప్రేరణ ద్వారా సింధ్ హైదరాబాద్లో దాదా లేఖరాజ్ గారి మాధ్యమంగా ఓమ్మండలి రూపంలో ఈ మహాయజ్ఞానికి అంకురార్పణ జరిగింది. దాదా లేఖరాజ్ భగవంతునిపై అపారమైన విశ్వాసమును ఉంచేవారు. ఎలాగైనా ఆ పరమాత్ముని కలుసుకోవాలనే వారి తపనకు ప్రసన్నుడైన పరమాత్మ వీరికి అనేక దివ్య సాక్షాత్కారాలను కలిగించారు. అలాగే వీరికి ప్రజాపిత బ్రహ్మ అన్న దివ్యనామాన్ని ప్రసాదించి నవయుగ స్థాపనకు నిమిత్తంగా చేశారు. ఆ తర్వాత అనేకానేక మంది ఉమ్మండిలిలో సభ్యులుగా చేరారు. బ్రహ్మబాబా నారీశక్తిని ముందు ఉంచుతూ సంస్థ కార్యనిర్వహణ బాధ్యతలను మాతలు మరియు సోదరీమణులకు అప్పగించారు. విభజన తరువాత 1950 ఓమ్మండలిని పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఆబూ శిఖరంపైకి మార్చారు. తరువాత బ్రహ్మకుమారి కుమారులు లోక కళ్యాణార్థం ఈ జ్ఞానమును దేశ విదేశాల వరకు విస్తరింపచేశారు. అలా ఈ సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా విశ్వవిఖ్యాతిగాంచింది. 1969 జనవరి 18 సంస్థ వ్యవస్థాపకులైన పితాశ్రీ బ్రహ్మబాబా దేహత్యాగము చేసి అవ్యక్తులయ్యారు. అప్పటి నుండి సంస్థ కార్యవ్యవహారములను దాది ప్రకాశ్మణి గారు నిర్వహించసాగారు. వారి అద్వితీయ నేతృత్వంలో నేడు ఈ సంస్థ మొత్తం విశ్వంలోని 133 దేశాలలో 9,000 శాఖలకు పైగా స్థాపించి ఒక విశాల వటవృక్షంగా రూపుదిద్దుకుంది. ఆబూ పర్వతంలోని పాండవ భవనము ఈ సంస్థ యొక్క అంతర్జాతీయ ముఖ్యాలయంగా నెలకొని ఉంది. దేశ విదేశాలలో కూడా విలువలతో కూడిన సమాజ నిర్మాణము కొరకు ప్రతి సంవత్సరము రాష్ట్రీయ మరియు అంతర్రాష్ట్రీయ స్థాయిలో సభలు సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. 1981 సంయుక్త రాష్ట్ర మండలిలో ఈ సంస్థకు ప్రభుత్వేతర సంస్థగా ఎన్జిఓగా సభ్యత్వము లభించింది. అలాగే సంయుక్త రాష్ట్ర మండలి మానవాళికి నిర్విరామంగా సేవలందిస్తున్న ఈ సంస్థను 7 శాంతి పురస్కారాలతో సత్కరించింది. సమాజంలో ఆధ్యాత్మిక సశక్తీకరణ కొరకు అన్ని రంగాలకు చెందిన వారికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా ఉచితంగా రాజయోగ శిక్షణను అందించడం జరుగుతోంది. మహిళా వర్గం, యువవర్గం, విద్యారంగం, మీడియా, వైద్య రంగం మరియు ఇతర అన్ని వర్గాల వారిలో ఆధ్యాత్మిక వికాసము కొరకు 20 సేవా వర్గాలను స్థాపించి వాటి ద్వారా గత 3 దశాబ్దాలుగా నిర్విరామంగా ఆధ్యాత్మిక సేవలను అందిస్తోంది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. వర్తమాన సమయంలో రాజ్యోగిని దాదీ జానకి గారు సంస్థ ముఖ్య కార్యనిర్వాహకులుగా సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నారు. రాజ్యోగిని దాదీ హృదయమోహిని గారు ఉప ముఖ్య కార్యనిర్వాహకులుగా, గౌరవనీయులైన దాదీ రతన్మోహిని గారు సహముఖ్య కార్యనిర్వాహకులుగా తమ సేవలను అందిస్తున్నారు. ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన ఈ 3 శ్రేష్ఠ మహనీయులు ఈ యజ్ఞమును నిర్విఘ్నముగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ అన్ని ధర్మాల వారు, జాతుల వారు, భాషల వారు, అన్ని వయస్కుల వారు ఈ జ్ఞానము ద్వారా స్వయమును లాభాన్వితం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు విశ్వంలోని 100,000,000 మంది సోదరీ సోదరులంతా తమ సంకుచిత ఆలోచన విధానాల నుండి విముక్తులై వసుదైవ కుటుంబ భావనల ద్వారా విలువలతో కూడిన సమాజ నిర్మాణము కొరకు నిమిత్తులవుతున్నారు. ఓం శాంతి.